పిఎస్ఎల్వి టీవీ ప్రేక్షకులకు స్వాగతం, సుస్వాగతం. ఈరోజు మనం ప్రధానంగా తెలుసుకునే విషయం ఏంటంటే, ఇంట్లో వస్తువులు బరువైనవి ఏ దిశలో పెట్టాలి, అలాగే ఆయా దిశల్లో పెట్టకపోతే వచ్చే నష్టాలు ఏంటి, దేనివల్ల ఏమి జరుగుతుంది అనేది తెలుసుకుందాం. అంటే ప్రతి ఒక్క ఇంటికి కూడా ఇవాళ మనం జాతకాలు ఎలాగైతే నమ్ముతూ ఉన్నామో, వాస్తు అనేది కూడా అంతే విధంగా మనం నమ్ముతూ రావటం అనేది జరుగుతుంది. అయితే చాలా మందికి ఏంటంటే ఇవాళ రోజుల్లో అయితే కొంతవరకు అవగాహన చైతన్యము రావటం అనేది అయితే ఉన్నప్పటికీ కూడా, గ్రామీణ ప్రాంతాల్లో అయితేనేమి, మధ్య పట్టణ ప్రాంతాల్లో అయితేనేమి, ఇంకా ఈ వాస్తు విషయంలో సరైన అవగాహన లేకపోవడం వల్ల కూడా వారు ఎంతో కొంత ఇబ్బందులు ఎదుర్కోవటం అనేది జరుగుతుంది. ఇక్కడ ఏంటంటే మనం ఏదైనా సరే ఒక బరువైన వస్తువులు, ముఖ్యంగా ఏంటంటే ఈశాన్యంలో ఎప్పుడైనా సరే మీరు బరువులు పెట్టినప్పుడు ఆకస్మికంగా మరి పిల్లలకి ఏవైనా సరే అనారోగ్యాలు వెంటాడటం, లేదా వారు ఏదో రకమైన చిన్న చిన్న ప్రమాదాలు బారిన పడటం అనేది ఉంటుంది. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో కూడా ఈశాన్యంలో మనం బరువుకి సంబంధించిన వస్తువులు ఎప్పుడు కూడా పెట్టుకోకూడదు. అలాగే ఇంకా తూర్పు రేపు కూడా మనం ఎప్పుడు కూడా బరువులు పెట్టుకోకూడదు. దీనివల్ల మనకు వచ్చే ఇబ్బంది ఏంటంటే మన యొక్క కీర్తి ప్రతిష్టలు తగ్గిపోవడం అనేది ఉంటుంది. తర్వాత ఇతరులతో మన యొక్క సంబంధ బాంధవ్యాలు సరిగ్గా సాగలేకపోవడం అనేది ఉంటుంది. తర్వాత తండ్రి కొడుకుల మధ్య కానీ, తండ్రి కూతుర్ల మధ్య కానీ కూడా ఏవో రకమైన ఇబ్బందులు, మనస్పర్ధలు పొరచూపే అవకాశాలు కూడా ఉంటాయి. కనుక తూర్పు వైపు కూడా మనం ఎప్పుడు కూడా బరువులు పెట్టకూడదు. ఇంకా ఆ తర్వాత వచ్చేప్పటికి ప్రధానంగా ఉత్తరం. ఈ ఉత్తరంలో బరువులు పెట్టడం వల్ల ఏంటంటే ఆర్థిక సంపదన అంతా కూడా మనం నిర్వీర్యం చేయడం అనేది ఉంటుంది, ఖర్చులు అధికం అవటం అనేది కూడా ఉంటుంది. కనుక ఈ రకమైన ఇబ్బందులు కలుగుతున్నాయి అంటే కనుక మనం కంపల్సరీ తూర్పును కానీ, తర్వాత ఈశాన్యాన్ని కానీ, ఉత్తరాన్ని కానీ సరి చూసుకోవాల్సిన అవసరం అయితే ఉంటుంది. ఇక ప్రధానంగా మనం పెట్టవలసిన వస్తువులు ఏవైనా సరే ఎప్పుడైనా సరే అది నైరుతిలో పెట్టుకోవాలి, దక్షిణంలో పెట్టుకోవాలి, పడమరలో పెట్టుకోవాలి. ఈ రకంగా చేసినప్పుడు ఏంటంటే మన ఇల్లంతా కూడా సుఖశాంతులకు నిలయమై విరజిల్లే అవకాశాలు అయితే ఉంటాయి. ఇక్కడ నుంచి ఏదైనప్పటికీ కూడా అంటే ఇవాళ ప్రతి పనుల్లో కూడా ఈ కంపాస్ సౌకర్యం అనేది చాలా పనుల్లో మనకి ఇవ్వటం అనేది జరుగుతుంది. దాని రకంగా మీరు ఏంటంటే ఎప్పుడు సరే మన ఇంట్లో ఏవైనా సరే ఒక ఐరన్ బీరవాలనుకోండి, ఇంకా ఏవైనా సరే సోపాలనుకోండి, ఇలా బరువైన వస్తువులు ఏవైతే ఉంటాయో వాటిని మీరు సాధ్యమంత వరకు ఎక్కడ పెట్టారు అనేది ఒకసారి మీ దృష్టితో మీరే పరిశీలించుకోవచ్చు. కనుక ఆ రకంగా ఇక్కడ ఏంటంటే ఏదైనప్పటికీ కూడా అది వెస్ట్ లో ఉందా, సౌత్ లో ఉందా, తర్వాత వచ్చేప్పటికి సౌత్ వెస్ట్ లో ఉందా, ఈ మూడిట్లో ఉంటే కనుక మీరు నిరభ్యంతరంగా వాటిని అలాగే ఉంచవచ్చు. ఈ మూడు దిక్కులకి వ్యతిరేకంగా సరే ఇంకెక్కడైనా సరే వస్తువులు ఉన్నప్పుడు సాధ్యమైనంత వరకు వాటిని మార్చే ప్రయత్నం చేయడం వల్ల కూడా మీరు అందరూ లాభపడతారంటే ఎలాంటి సందేహం లేదు. మరిన్ని ఆసక్తికరమైన కథనాల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.